హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు వీడియోలో జొన్నపిండితో చాలా సాఫ్ట్గా ఉండే కుడుములని దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. జొన్నపిండిలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు కూడా ఈ కుడుములు దోశల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇక దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా గిన్నెను తీసుకొని దానిలో అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే అరకప్పు అటుకులను కూడా వేసుకోండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇలా మినపప్పు అటుకులు మెంతుల్ని వేసుకున్న తర్వాత వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసేసి మళ్ళీ దీనిలోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకోండి. ఇలా నానపెట్టేటప్పుడు మంచినీళ్ళని పోసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు మంచినీళ్ళని వాడుకోవచ్చండి. ఇలా తాగే మంచినీళ్ళని పోసుకొని మినపప్పు అటుకుల్ని 1-2 గంటలు నానపెట్టుకోండి. మినపప్పు అటుకుల్ని 2 గంటల సేపు నానపెడితే సరిపోతుంది. ఇలా మినపప్పు అటుకులు నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. 1 మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టిన మినపప్పు అటుకుల్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. ఒకవేళ నీళ్ళు కనుక ఎక్కువ అనిపిస్తే తీసేసి మధ్య మధ్యలో గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ని కనుక వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి సరిగ్గా గ్రైండ్ అవ్వదండి. అందుకని వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి. మినపప్పు అటుకుల్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 కప్పుల వరకు జొన్న పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు అటుకులు కలిపి 1 కప్పు అయినాయి కదండి, అందుకని 2 కప్పులు జొన్న పిండిని వేసుకోవాలి. జొన్న పిండిని వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని మినపిండిలో జొన్న పిండి కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. మళ్ళీ కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మినపిండిలో జొన్నపిండి చక్కగా కలిసిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని 1 గిన్నెలోకి వేసేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా ఉండాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత పిండిని ఫుల్ నైట్ అలా వదిలేసేయండి. ఈ పిండిని కనీసం 8 నుండి 10 గంటలు పులియబెట్టాలి. 1 ఫుల్ నైట్ అలా వదిలేస్తే పిండి చూశారు కదా చక్కగా పులిసింది. చూశారు కదా పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వలన పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయి. సాల్ట్ను కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒకవేళ పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని కలుపుకోండి. నాకైతే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి, అందుకని వాటర్ని యాడ్ చేయడం లేదు. ఇప్పుడు కుడుములను వేసుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి ఈ నీళ్ళని బాగా మరిగించండి. ఈ వాటర్ మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లో పిండిని పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి కుడుముల్ని పెట్టుకుందామండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో పిండిని వేసేసుకోండి. ఇలా పిండిని ప్లేట్లో వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో వాటర్ మరుగుతున్నాయి కదండి, దానిలో ఈ ప్లేట్లను పెట్టేసి మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత మీ చేతిని నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు చేతికి ఏమీ అతుక్కోవట్లేదంటే కుడుములు ఉడికినట్లేనండి. ఇప్పుడు ఈ ప్లేట్లని బయటకు తీసి 5 నిమిషాలు అలా వదిలేసేయండి. వేడి మీద తీసారంటే కుడుములు ముద్దగా వచ్చేస్తాయండి, అందుకని 5 నిమిషాల తర్వాత స్పూన్ని తడి చేసుకొని తీయండి. ఇదే విధంగా అన్ని కుడుముల్ని తీసి 1 ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కుడుములు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే పిండితో దోశల్ని కూడా ఎలా వేసుకోవాలో చూద్దామండి. దోశలు వేసుకోవడానికి ప్యాన్ని మీడియంగా హీట్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని టిష్యూతో ప్యాన్ అంతా అప్లై చేయండి.
మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని ప్యాన్ పైన పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. దోశని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోండి. దోశని వేసుకోవడం పూర్తయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన పిండి ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ దోశ మొత్తాన్ని కాల్చుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత దోశని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా దోశని కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోవచ్చండి. ఇలా జొన్న పిండితో కుడుముల్ని దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దోశల్ని ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. కుడుములు దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.